గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఆస్తమా, అలర్జీ మరియు సైనస్ సమస్యలతో బాధపడుతున్నారా? వీటి వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఉన్న ట్రీట్మెంట్స్ ఏంటో తెలియజేయడానికి మనతో పాటు స్టార్ హోమియోపతి నుండి డాక్టర్ చేతన గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో ఆస్తమా అలర్జీ ప్రాబ్లమ్స్ ఎందువల్ల వస్తాయి? జనరల్గా ఇప్పుడు మనకి ఎలర్జీస్ తీసుకున్నట్టయితే అవి కొంచెం హైపర్ సెన్సిటివిటీ రియాక్షన్స్ అని చెప్పొచ్చు. దాంట్లో కూడా మనకి రెస్పిరేటరీ ఎలర్జీస్ సపరేట్గాను, స్కిన్ ఎలర్జీస్ సపరేట్గా మాట్లాడుకోవటం జరుగుతుంటుంది. మనకి రెస్పిరేటరీకి తీసుకున్నట్టయితే మనకి శ్వాసకు సంబంధించిన ఎలర్జీస్ మోస్ట్లీ మనకి డస్ట్ వల్ల కానివ్వండి, కొంతమందికి పోపు దినుసులకి ఇంట్లో పోపు వల్ల, కుకింగ్లో వచ్చిన స్మోక్ వల్ల కానివ్వండి, కొంతమందికి పోలిన్ గ్రెయిన్స్ వల్ల ఎలర్జీస్ రావడం తరచూ చూస్తూ ఉంటాము. ఈ కండిషన్స్ని చాలా మటుకు ఎలర్జిక్ రైనైటిస్ అని కూడా చెప్తూ ఉంటాము. స్కిన్ ఎలర్జీస్కి వచ్చేసి మనకి జనరల్గా డెర్మటైటిస్ కానివ్వండి, లేకపోతే అట్రికేరియల్ ర్యాష్ ఎక్కువగా చూస్తూ ఉంటాము ఎలర్జిక్ రియాక్షన్స్. రైట్. సో కొంతమందికి జనరల్గా ఫ్రీక్వెంట్గా ఆల్ ఆఫ్ సడన్గా తుమ్ములు వస్తుంటాయి కంటిన్యూగా. సో ఇది ఎలర్జీ ప్రాబ్లమా, లేకపోతే దేనివల్ల వస్తుంది? అది ఎలర్జీకి సంబంధించినవే అనమాట. స్పెసిఫిక్గా ఎప్పుడైతే మనకి ఎర్లీ మార్నింగ్ చాలామందికి ఒకసారి స్నీజెస్ స్టార్ట్ అయ్యి ఒక 10-20 స్నీజెస్ వరకు కూడా కంటిన్యూస్గా రావటము, ముక్కులోంచి వాటరీ డిశ్చార్జ్ కారటము అండ్ కళ్ళు రెడ్డిష్గా అయిపోవటం అనేది తరచూ చూస్తుంటాము. దీన్నే మనం ఎలర్జిక్ రైనైటిస్ అనే కండిషన్ అంటూ ఉంటాము. అయితే సైనసైటిస్కి ఎలర్జిక్ రైనైటిస్కి ఉన్న మెయిన్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ కూడా ఇది ఒక సిమ్టమ్ అనమాట. ఏదైతే నోజ్లోంచి వచ్చే నాజల్ డిశ్చార్జ్ మనకి వాటరీగా ఉంటుందో అప్పుడు దాన్ని ఎలర్జిక్ రైనైటిస్ అంటే జరుగుతూ ఉంటుంది. సో కొంతమందికి డ్రై కాఫ్ ఉంటుంది, అంటే సీజన్ వైజ్గా కాకుండా డ్రై కాఫ్ ఉంటుంది ఎప్పుడు. సో ఇది దేనివల్ల వస్తుంది? ఇప్పుడు మనం కాఫ్కి కూడా టూ థింగ్స్ అమ్మా. ఎప్పుడైతే కాఫ్ మనకి 2-3 weeks వరకు కూడా ఆన్ ట్రీట్మెంట్ తగ్గలేదు అంటే డెఫినెట్గా దాన్ని కంప్లీట్గా డయాగ్నోస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. టూ థింగ్స్ మేజర్గా, ఎప్పుడైతే 2-3 weeks వరకు కూడా కాఫ్ తగ్గట్లేదు, స్పాస్మోడిక్ కాఫ్స్ లాగా వస్తున్నాయి అంటే అది కొంతవరకు ఆస్తమా కూడా అయి ఉండొచ్చు. చాలామంది ఏంటంటే ఆస్తమాటిక్ అటాక్ ఎప్పుడైతే కంప్లీట్ బ్రెత్లెస్నెస్కి దారితీస్తుందో దాన్నే అటాక్స్ అనుకుంటూ ఉంటారు. అలా కాదు, సింపుల్ మన కాఫ్ లాగా స్పాస్మోడిక్గా వచ్చేది కూడా ఆస్తమాటిక్ సింప్టమ్స్ అయి ఉండొచ్చు. రెండో కండిషన్ ఏంటంటే ట్యూబర్ క్లాసెస్ కండిషన్లో కూడా మనకి ఆన్ ట్రీట్మెంట్ 2-3 weeks కంటే కూడా ప్రొలాంగ్డ్గా పేషెంట్స్కి కాఫ్ ఉండటము, కాకపోతే ట్యూబర్ క్లోసెస్లో ఏంటంటే ట్రెమండస్ వెయిట్ లాస్ చూడటము, మనం ఈవినింగ్ రైజ్ ఆఫ్ టెంపరేచర్ ఉండటము, కొంతవరకు చిల్స్ కూడా అసోసియేట్ ఉండటం మనం జనరల్గా చూస్తూ ఉంటాం అన్నమాట. రైట్. సో కొంతమంది కోల్డ్ ఎక్కువగా ఉన్న లేదంటే వింటర్ సీజన్లో కొంచెం శ్వాసకి ఇబ్బంది అయ్యి ఇన్హేలర్స్ ఎక్కువ యూస్ చేస్తూ ఉంటారు. సో ఇది మంచి హ్యాబిట్ అయినా అసలు యూస్ చేయొచ్చా? అంటే ఇన్హేలర్స్ వచ్చేసి ఏంటంటే మనకు టెంపరీ ఇమీడియట్గా ఇన్స్టెంట్గా రిలీఫ్ ఇవ్వడానికి యూజ్ అవుతాయని చెప్పొచ్చు. క్రానిక్ యూసేజ్ వల్ల దానిది మనకి అడ్వర్సిటీ అవుతుంది, కానీ దానికి మనకి పర్మనెంట్ సొల్యూషన్ కాదు. వెన్ ఇట్ కమ్స్ టు హోమియోపతిక్ ట్రీట్మెంట్ ఏంటంటే మనం కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా, వాళ్ళకి ప్రొలాంగ్డ్గా ట్రీట్మెంట్స్ ఇవ్వటం ద్వారా ఇలాంటి అక్యూట్ కండిషన్స్ని, ఇప్పుడు మనకు చాలామందికి ఏంటంటే హోమియోపతి మెడిసిన్స్ లాంగ్ డ్యూరేషన్ వాడవలసి ఉంటుంది కాబట్టి ఇలాంటి అక్యూట్ కండిషన్స్ వచ్చినప్పుడు ప్రాబబ్లీ హోమియో మెడిసిన్స్ పనిచేయవేమో అనే ఒక అపోహతోని కూడా వాళ్ళు వేరే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్కి తరచూ వెళ్తూ ఉంటారు. అలా కాదండి, ఇప్పుడు మీరు ఎప్పుడైతే హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఉంటారో, ఈవెన్ దో వెన్ వీఆర్ గివింగ్ యూ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ ఇచ్చి మీకు ప్రొలాంగ్గా చెప్పినప్పటికీ కూడా ఇలాంటి అక్యూట్ అటాక్స్ వచ్చినప్పుడు డీల్ చేయడానికి కూడా దెర్ ఆర్ వండర్ఫుల్ హోమియోపతిక్ రెమెడీస్ అనమాట. అలా వేసుకోవటం వల్ల మీకు అప్పుడు వచ్చిన అటాక్ కూడా ఇమీడియట్గానే ఇన్స్టెంట్గానే రిలీఫ్ ఇవ్వడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. రైట్. సో చిన్న పిల్లల్లో ఎక్కువగా నోరు తెరుచుకొని గాలి తీసుకోవడం, శ్వాస తీసుకోవడం చూస్తూ ఉంటాం. సో ఇది ఎందువల్ల ఇలా జరుగుతుంది? వీళ్ళకి ఏమైనా బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ లాంటివి ఉంటే ఇలా జరుగుతుందా? యా, ఎప్పుడైతే మౌత్ బ్రీతింగ్ స్టార్ట్ చేస్తారో కిడ్స్, దానికి టూ థింగ్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే నాజల్ బ్లాక్, సింపుల్గా ఇప్పుడు మనం ఎక్కువగా టెంపరేచర్స్ డౌన్ అయిపోయినప్పుడు నోజ్ బ్లాక్ అనేది అవ్వటం మనం అది చూస్తూ ఉంటాము. సెకండ్ థింగ్ ఏంటంటే కొంతమందికి నాజల్ పాలిప్స్ అనేటివి, అంటే కొంచెం మాంసముద్దలు లాంటివి నోజ్ లోపల పెరిగిపోవటం వల్ల కూడా అవి బ్లాక్ అయ్యి దానికి ఇలాంటివి దారితీయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఈ పాలిప్స్ లాంటివి ఇలాంటి గ్రోత్ ఎప్పుడు కూడా చిన్నపిల్లలో, అంటే ప్రాబబ్లీ 5-6 ఇయర్స్ వరకే మనం ఎక్కువగా గమనిస్తుంటాం. ఆ తర్వాత మామూలుగా రెట్రోగ్రేడ్ అవ్వటం జరుగుతుంటాయి. లేని పక్షాన దానికి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే అలా వచ్చిన దానివల్ల ప్రాబ్లం వల్ల కూడా కొంతవరకు బేబీ మెంటల్ గ్రోత్ అండ్ ఫిజికల్ గ్రోత్ పైన కూడా ఎఫెక్ట్ పడే ఆస్కారం ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో, 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 హలో. రైట్. సో కొంతమంది పిల్లల్లో, చాలామంది పిల్లల్లో పిల్లి కూతురు లాంటివి పడుకున్నప్పుడు సౌండ్స్ లాంటివి వస్తూ ఉంటాయి.
చాలా మంది పిల్లు కూతలు అంటుంటారు అంటే ఆస్తమా ఉన్న వాళ్ళలో మాత్రమే ఇది కనిపిస్తుందా ఇది ఆస్తమాకి సింప్టమ్ అని అనుకోవచ్చా అవునండి ఒక రకమైన ఆస్తమా కండిషన్ కి ఉన్నప్పుడు కొంతమందిలో కొన్ని సింప్టమ్స్ ఇప్పుడు ఆస్తమా అనేది కామన్ గా బ్రాంకియల్ ఆస్తమా అని చెప్పుకున్నప్పటికీ కొంతమందిలో కొన్ని రకాల సింప్టమ్స్ అన్నమాట బ్రెత్లెస్నెస్ కొంతమందికి కనిపించటము కొంతమందిలో ఏంటంటే ఓన్లీ లేచి వాళ్ళకి దేనికైనా నిటారుగా ఒరిగి కూర్చున్నప్పటికే వాళ్ళకి బ్రీతింగ్ రావటము కొంతమందికి ముందు ఒంగిండి ఉన్నప్పుడే బ్రీతింగ్ కంఫర్టబుల్ ఇలా చాలా రకాల సింప్టమ్స్ చాలా రకాల అగ్రివేషన్స్ అండ్ అమెలరేషన్స్ అంటుంటాము మెడికల్ లాంగ్వేజ్లో అంటే కొన్ని కండిషన్స్లో వాళ్ళకి బెటర్ అవ్వటం కొన్ని కండిషన్స్లో ఎక్కువ అవ్వటం అనేది జరుగుతుంటుంది అయితే ఇప్పుడు హోమియోపతిక్ ట్రీట్మెంట్కి తీసుకున్నట్టయితే ఏంటంటే స్పెసిఫిక్గా వాళ్ళకు వచ్చిన కండిషన్ బట్టి వాళ్ళకు వచ్చిన ఈ హెచ్చు తగ్గులు ఏ దానివల్ల అయితే ఎక్కువ అవుతుందో అలాంటి సింప్టమ్స్ కూడా మనం కన్సిడరేషన్ తీసుకొని ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా కంప్లీట్గా అంటే జనరల్ బ్రాంకియల్ ఆస్తమాకి ఒకే రకమైన ట్రీట్మెంట్ కాకుండా ఇలా డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసి పేషెంట్ ఒక కాన్స్టిట్యూషన్కి తగ్గట్టుగా ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా మనం కంప్లీట్గా వాళ్ళకి క్యూర్ చేయడానికి ఆస్కారం ఉంటుంది రైట్ అండి నెక్స్ట్ కాల్ తీసుకుందాం హలో హలో నవీన్ గారు అవునండి మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మాకు సైనసిటిస్ వచ్చేసి ఒక 1 ఇయర్ అవుతుందండి ఓకే మాకు అది తగ్గట్లేదండి మొత్తానికి ఓకే 1 ఇయర్ నుంచి ఏదైనా ట్రీట్మెంట్ వాడుతున్నారా అండి ట్యాబ్లెట్స్ వాడుతున్నాము ఒకసారి సిద్ధిపేటకి వెళ్ళాము మేము హాస్పిటల్కి వెళ్ళాము ఇక్కడ లోకల్లో ఓకే తగ్గట్లేదండి ఓకే జనరల్గా ఏంటంటే డస్ట్ వరకు డస్ట్ వెళ్ళినా లేకుంటే బయటకి అయితే వెళ్ళినా చిన్నగా సర్ది ఉంటుంది అట్లా అయిపోతుంది ఎక్స్రే ఏమన్నా తీయించుకున్నారా ఏం లేదు ఏం లేదు ఓకే జనరల్గా ఏంటంటే మీరు చెప్తున్నట్టుగా డస్ట్ ఎక్స్పోజర్ వల్ల కానివ్వండి అలా ఏదన్నా దేనికన్నా ఎక్స్పోజ్ అయినప్పుడు మీకు కోల్డ్ వస్తుంది అంటే ప్రాబబ్లీ అది సైనసైటిస్ కాకుండా వచ్చండి అలర్జిక్ రైనైటిస్ సింప్టమ్స్ అయి ఉండొచ్చు అలర్జిక్ రైనైటిస్ ఏంటి అంటే మీరు ఇలాంటి కోల్డ్కి కానివ్వండి ఎక్స్ట్రీమ్ కోల్డ్కి కానివ్వండి డస్ట్కి కానివ్వండి ఇలాంటి స్మోక్ ఇలాంటి వాటికి ఎక్స్పోజ్ అయినప్పుడే వస్తూ ఉంటాయి సింప్టమ్స్ అవి కూడా ఆల్మోస్ట్ మనకు సైనసైటిస్ సింప్టమ్స్ లాగా నోస్ బ్లాక్ అవ్వటము ఐస్లోంచి వాటరీ డిశ్చార్జెస్ రావటము నోజ్లోంచి డిశ్చార్జ్ రావటం లాంటివి చూస్తూ ఉంటాము అయితే సైనసైటిస్కి వచ్చేసి ఏంటంటే మనం డయాగ్నాస్టిక్గా మనము ఒక ఎక్స్రే పిఎన్ఎస్ అంటారు పారానజల్ సైనసిస్ది ఒక ఎక్స్రే తీసుకున్నట్టయితే ఎక్కడైనా సైనసైటిస్ ఉందా బ్లాక్స్ ఉన్నాయా అనేది దాంట్లో నిర్ధారించుకోవడానికి ఆస్కారం ఉంటుందండి ఇలా డయాగ్నోస్ చేసుకున్న తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకుంటే మీకు పర్మినెంట్ సొల్యూషన్ లాగా ఉంటుంది అండ్ కంప్లీట్గా కూడా క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది సైనసైటిస్ ఇస్ ఎ వెరీ స్మాల్ ఇన్ఫెక్షన్ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా 100% దాన్ని మేనేజ్ చేయటమే కాకుండా క్యూర్ కూడా చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి రైట్ అండి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో గుడ్ ఆఫ్టర్నూన్ మేడం గుడ్ ఆఫ్టర్నూన్ నాగరాజ్ గారు చెప్పండి హలో హలో రైట్ సో సైనస్ ఎక్కువగా చిన్నపిల్లలకే వస్తుంది సో రీజన్స్ ఏంటి జనరల్గా ఏంటి అంటే మనకి సైనసెస్ అనేది ఏంటి అంటే మనకి నోజ్ ఫేస్ వెనకాల ఏంటి బోన్స్ ఏదైతే స్కల్ ఇంకా మనకి టెక్స్చర్ ఉంటుందో దాని మధ్యలో ఎయిర్ స్పేసెస్ని సైనసెస్ అనటం జరుగుతూ ఉంటుందన్నమాట ఇన్ఫెక్షన్స్తోని అది మ్యూకస్ ఎక్కువగా అక్యూములేట్ అయిపోవటము అక్కడ బ్లాక్ అయిపోవటం అది ఇన్ఫెక్ట్ అవ్వటం కండిషన్ని సైనసైటిస్ అంటూ ఉంటాము ఇది క్రాన్ జనరల్గా చిన్నపిల్లలకు రావడానికి 2 రీజన్స్ ఉంటాయి ఫస్ట్ థింగ్ వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ చాలా వీక్గా ఉండటము వాళ్ళకి అప్పుడే రోగ నిరోధక శక్తి ఎక్కువగా రాకపోవటం వల్ల కొంత తొందరగా ఇన్ఫెక్షన్స్ బారిన పడటము మోస్ట్లీ వాళ్ళ ఎస్టేషియన్ ట్యూబ్ కూడా చాలా చిన్నగా ఉండటం వల్ల కూడా చాలామంది చిన్నపిల్లల్లో ఎక్కువగా మనకి నాజల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి ఇయర్ ఇన్ఫెక్షన్స్ తరచూ చూస్తూ ఉంటాం యాజ్ ఏజ్ ప్రోగ్రెసెస్ ఫస్ట్ థింగ్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అవ్వటం వీ విల్ గెట్ యూస్ టు ఆల్ దీస్ థింగ్స్ ఒక ఇమ్యూనిటీ డెవలప్ అవుతుంది కాబట్టి మనకు తగ్గే ఛాన్సెస్ ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే సైనసైటిస్ ఎప్పుడైతే క్రానిక్గా వస్తుందో ప్రాబబ్లీ ఫ్యూ ఇయర్స్ మనకి ఎలాగే ఎఫెక్ట్ అవుతున్నప్పుడు సైనసైటిస్ నుంచి నెక్స్ట్ ఆస్తమా కండిషన్స్కి వెళ్ళటం ద్వారా కూడా చాలా మటుకు మనం సైనసైటిస్ చాలా క్రానిక్గా చూడడం జనరల్గా ఒక అడల్ట్హుడ్ వచ్చిన తర్వాత అది ప్రాబబ్లీ ఆస్తమా కిందకి దారి తీయటం జరుగుతూ ఉంటుంది రైట్ అండి కాలర్ ఉన్నారు మాట్లాడదాం హలో హలో ప్రదీప్ గారు మేడం చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మేడం నాకు 2 ఇయర్స్ నుండి ప్రాబ్లం ఉంది మేడం ఎలర్జీ లా అవుతుంది మేడం అయితే ముక్కు రెండు నోజ్ దగ్గర రెండు బ్లాక్ అవుతుంది మేడం ఓకే అయితే అది శాశ్వత పరిష్కారం ఉందా మేడం అసలు ఓకే మీ ఏజ్ ఎంత అండి అయితే మీ ఎక్స్రే ఉన్నది 27 మేడం ఓకే చెప్పండి అయితే మీ స్కానింగ్ తీసుకుంటే నార్మల్ అని వచ్చింది మేడం ఓకే అయితే నేను అవి ఏదైందంటే డ్రాప్స్ వాడుతున్నా మేడం ఓకే అయితే దాని వల్ల ఏమన్నా ప్రాబ్లం అవుతుందా అసలు తగ్గట్లేదు మేడం ఓకే అంటే సైనసైటిస్ కాదని చెప్పారా ఎక్స్రేస్ అన్ని నార్మల్ వచ్చాయండి ఎక్స్రేస్ అన్ని నార్మల్ ఉందని చెప్పాడు మేడం ఓకే అంటే మీకు మీకు ఎర్లీ మార్నింగ్ ఇలాంటి సింప్టమ్స్ ఎక్కువగా కనిపించడం జరుగుతుందా లేకపోతే ఎప్పుడన్నా డస్ట్ కి ఎక్స్పోజ్ అయినప్పుడు ఇలా అవుతుందా మేడం
డేలా నేను ఆ డ్రాప్స్ వాడకుంటే నాకు అసలు శ్వాస అనేది వెళ్ళదు మేడం. ఓకే, ఇది కూడా అలర్జిక్ సిమ్టమ్స్ లాగానే కనిపిస్తున్నాయండి. సో ప్రాబబ్లీ మీరు బాగా యూజ్డ్ అయిపోతున్నారు దానికి. కొంతవరకు మీరు ఏంటంటే ఫిజికల్గా ఫస్ట్ థింగ్ ప్రాణాయామ లాంటి రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ కొంతవరకు పాటించండి, దాంతోపాటు మీరు హోమియోపతిక్ ట్రీట్మెంట్ కూడా తీసుకోండి, డెఫినెట్లీ మీకు ఈ సిచ్యువేషన్ నుంచి బయటపడవచ్చు అండి. రైట్ అండి, కాలర్ ఉన్నారు. హలో, హలో ప్రసాద్ గారు. చెప్పండి చెప్పండి, మీ సమస్య చెప్పండి. ఓకే, ఎక్కువ తిన్నా కూడా కొంచెం ఆయాసమైనట్టు. ఓకే, ఇప్పుడు ఇనిహేలర్ తీసుకుంటున్నాను. ఓకే, రొట్టె క్యాప్ 250. ఓకే, అస్తమకి. ఓకే, అంటే వీక్లీ 2 times తీసుకుంటాను అది. ఓకే, ఇప్పుడు అంటే డస్ట్ తో బాగా ఎలర్జీ అవుతుంది కదా, దీనికి ఏమైనా పరిష్కారం మీ దాంట్లో? అవును, ఈ మధ్య కాలంలో మీరు ఎక్కువగా వెయిట్ పెరగటం అలాగే ఏమైనా జరిగిందండి? అంటే జనరల్గా మీరు చెప్తున్న సింప్టమ్స్ ఆస్తమా లాగా అయితే కాదు, కుడ్ బి సమ్ అలర్జిక్ రియాక్షన్తో అలర్జిక్ రైనటిస్ లాగా ఉన్నాయి. మీరు దీనికి ఇన్హేలర్ అంటే శ్వాస ఫ్రీగా రావట్లేదని ఇన్హేలర్ వాడుతున్నారా ఏంటి అనేది ఒకటి నిర్ధారించుకోండి. మీకు డెఫినెట్లీ ఆస్తమా, బ్రాంకిల్ ఆస్తమా డయాగ్నోస్ అయితేనే దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. లేకపోతే మీరు అన్వాంటెడ్గా ఓవర్ మెడికేషన్ కూడా హెల్త్కి హాని కలిగిస్తుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే మీరు కొంతవరకు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ని కూడా మీరు చేసుకున్నట్టయితే మీకు ఉపశమనం కలుగుతుందండి. రైట్, సో కొంతమందిలో సన్కి ఎక్స్పోజ్ అయినా లేదంటే డస్ట్కి ఎక్స్పోజ్ అయినా కూడా దద్దుర్లు రావడం, ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. సో వీళ్ళకి ఏంటి సొల్యూషన్ ఏంటి? జనరల్గా మనం ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు, కాకపోతే కొంతమందిలో ఫుడ్ ఎలర్జీస్ కూడా, అంటే కొంతమందికి మిల్క్ ప్రొడక్ట్స్ పడకపోవటం, కొంతమందికి డైరీ ప్రొడక్ట్స్, అండ్ కొంతమందికి ఏంటంటే సీ ఫుడ్ పడకపోవటం వల్ల కూడా ఎలర్జీస్ రావటం తరచూ చూస్తూ ఉంటాము. అలాంటి వాళ్ళు ఏంటంటే దద్దుర్లు రావటము, రెడ్డిష్ అయిపోవటము స్కిన్, దీన్ని అట్రికేరియా అనే కండిషన్ అంటూ ఉంటాము. కొంతమందిలో ఏంటంటే లిప్స్ చాలా స్వోలన్ అయిపోవటము అలా కూడా చూస్తూ ఉంటాము, అట్రికేరియల్ కండిషన్ అంటారమ్మా. ఇది ఒక ఎలర్జిక్ కండిషన్, దీనికి డెఫినెట్లీ హోమియోపతిక్ మెడిసిన్స్ ద్వారా కూడా దీన్ని కంప్లీట్గా మేనేజ్ చేయొచ్చు. మళ్ళీ ఇక్కడ కూడా నేను చెప్తున్నాను, అక్యూట్ అటాక్ వచ్చినప్పుడు మళ్ళీ ప్రాబ్లం అవుతుందేమో, మెడిసిన్స్ లేవేమో అలా అనుకోకుండా, మీరు రెగ్యులర్గా వాడుతున్న మెడిసిన్స్తో పాటు మీకు అక్యూట్గా వేరే మెథడ్ ఆఫ్ ట్రీట్మెంట్లో ఎలాగ రిలీఫ్ ఇస్తుందో హోమియో మెడిసిన్స్ కూడా అలా డాక్టర్ గారు మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే రెగ్యులర్గా ఇవి వాడుకోవాలి, అటాక్ వచ్చినప్పుడు ఇలా వేసుకోవాలనేది కూడా చెప్పడం జరుగుతుంది. కాబట్టి దానికి తగ్గట్టుగా మీకు 100% మేనేజ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. రైట్ అండి, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో హలో. రైట్, సో ఆస్తమా కానీ అలర్జీ ప్రాబ్లమ్స్ కానీ వీటి సిమ్టమ్స్ సిమిలర్గా ఉంటాయా లేకపోతే ఎలా ఉంటాయి? స్పెసిఫిక్గా ఆస్తమాకు వచ్చేసి ఏంటంటే మనకి ఎక్కువగా బ్రెత్లెస్నెస్, కొంతమందిలో ఏంటంటే క్రానిక్ కాఫ్ లాగా కనిపించటము, అనీజీనెస్ అయితే ఫస్ట్ స్పెసిఫిక్గా మనం నోటీస్ చేయొచ్చు ఆస్తమాటిక్ పేషెంట్స్ని. అండ్ ఒబేస్డ్గా ఉన్నవాళ్ళు ఆస్తమాటిక్ అటాక్స్ రావటము, అండ్ ఆస్తమా అటాక్స్ ఉన్నవాళ్ళు ఒబేసిటీ, ఇలా మనకు చాలా క్రానిక్గా చూస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఆల్రెడీ ఒబేస్డ్ ఉండి వాళ్ళకి మధ్య రీసెంట్గా కనుక ఈ రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ ఎలా స్టార్ట్ అవుతున్నాయి అంటే, ఫస్ట్ మీరు ఒకవేళ వెయిట్ రిడ్యూస్ చేసుకున్నట్టు, అట్లీస్ 5% to 10% ఆఫ్ యువర్ ప్రజెంట్ వెయిట్ రిడ్యూస్ చేసినా కానీ కొంతవరకు మీకు ఈ సిమ్టమ్స్ ఇమీడియట్గా తగ్గడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. అండ్ లాంగ్ రన్లో కూడా అది మీకు యూజ్ అవుతుంది అన్నమాట. సో నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో, హలో మేడం. హలో చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం ఇది, హలో, యా చెప్పండి అండి. ఈ బాత్రూమ్కి వెళ్ళినప్పుడు మామూలు ఇట్లాంటి మంట అటువంటి, అదే మంటలు అటువంటి ఉంటే దానికి ప్రాబ్లం? జనరల్గా కొన్ని రీనల్ ఇన్ఫెక్షన్స్లో కూడా ఇలాంటి కండిషన్స్ రావచ్చు, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్లో ఉండటము, రొటీన్ డైట్లో మనం లిక్విడ్స్ తక్కువ తీసుకున్నప్పుడు కూడా ఇలాంటి సిమ్టమ్స్ తరచూ చూస్తుంటామండి. ఇనీషియల్గా దానికి డయాగ్నోసిస్కి ఒక ఇన్వెస్టిగేషన్స్కి ఫర్దర్ వెళ్ళి తర్వాత దానికి ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే బెటర్గా ఉంటుంది. రైట్, సో అలర్జీ ప్రాబ్లమ్స్ వల్లనే ఆస్తమా వచ్చే ఛాన్సెస్ ఉంటుందా ఫ్యూచర్లో? ఎలర్జీస్తో అవునండి, ఇంకా ఎస్పెషల్లీ చెప్పాలంటే కొన్ని రకాల స్కిన్ సిమ్టమ్స్ కూడా. ఎప్పుడైతే స్కిన్ సిమ్టమ్స్కి చాలామంది ఏంటంటే ఆయింట్మెంట్స్ లాంటివి వాడటము, ఎక్కువగా మెడికేషన్ కూడా తీసుకోవటం వల్ల అది సప్రెస్ అయ్యి మనకి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్కి కూడా చాలా మటుకు దారితీస్తూ ఉంటుంది. దీన్ని చాలా ఇదిగా కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేయటం జరుగుతుంటుంది అనమాట పేషెంట్స్కి, స్కిన్ ఎలర్జీస్తో వచ్చిన వాళ్ళకి. ఎందుకంటే స్కిన్ సిమ్టమ్స్ తగ్గటమే కాదు, ఇది ఫర్దర్గా మళ్ళీ మీకు వెళ్ళి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ పైన దారితీసినట్టయితే, ఎస్పెషల్లీ మనం చిన్న పిల్లల్లో, టాడ్లర్స్లో ఇలా ఎక్కువ చూస్తూ ఉంటాం అన్నమాట. అందుకు దానికి కేర్ఫుల్గా మనము మెడికేషన్ వాడటము, తీసుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, హలో
శ్రీరామ్ గారు. మేడం చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. ఇప్పుడు ఈ జలుబు కారట్లేదు కానీ మేడం శ్వాస ఆడడం ఇబ్బంది అనిపిస్తుంది. ఓకే, దానికోసమని మరి. ఎంతకాలం నుంచి ఇలా అవుతుందండి? ఇది ఒక 2 ఇయర్స్ నుంచి మధ్య మధ్యలో వస్తుంది, మళ్ళీ పోతుంది. ఆటర్వైన్ నాజల్ డ్రాప్ చేసుకుంటే క్లియర్ అవుతుంది. ఓకే, అంటే జనరల్గా ఏంటి అంటే మీకు సైనసైటిస్ ఉన్నప్పుడు కూడా కొన్ని కండిషన్స్లో ఇలా అవ్వటం జరుగుతుంది. ఆస్తమా ఇనీషియల్ స్టేజెస్లో ఉన్నప్పుడు కూడా మీకు ఇలా జరుగుతుంది. ఒకవేళ ఆస్తమా, దీనికి ఫస్ట్ డిఫరెన్షియల్ డయాగ్నోసిస్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ అండి. ఒక ఎక్స్రే పిఎన్ఎస్, తర్వాత నెక్స్ట్ చెస్ట్ ఎక్స్రే ఒకటి, దానికి తగ్గట్టుగా మీరు స్పైరోమీటర్ టెస్ట్ కనుక చేసుకున్నట్టయితే నిర్ధారణ అనేది రావటం జరుగుతుంది. ఫస్ట్ డయాగ్నోస్ అయిన తర్వాత దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే దీన్ని కంప్లీట్గా ఇనీషియల్ స్టేజెస్లో స్పెసిఫిక్గా మనకు రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టార్టింగ్లోనే మీరు ప్రొలాంగ్డ్గా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడినట్టయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కంప్లీట్గా క్యూర్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందండి. రైట్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో, నమస్తే మేడం. నమస్తే శారద గారు, చెప్పండి. మా పాపకండి బాగా ఎప్పుడు చూడు ముక్కులు జలుబు చేసినట్టు ఉంటాయి. కాస్త ఇల్లు నేను ఊడ్చినప్పుడు ఆ డస్ట్ ఎలర్జీ వల్ల మాకు తుమ్ములు వస్తూ ఊపిరి అన్నట్టు ఆయస్ పడతా ఉంటదండి. ఓకే, వయసు ఎంత అమ్మ పాపది? 12 డిగ్రీస్ అవుతుంది మా పాప. ఓకే, ఫస్ట్ ఏంటి అంటే పాపకి రెగ్యులర్గా రెస్పిరేటరీ ఎక్సర్సైజెస్ నేర్పించండి, ప్రాణాయామం లాంటివి రెగ్యులర్గా చేసుకోమని చెప్పండి. సెకండ్ థింగ్ ఏంటంటే మీరు ఒక నిర్ధారించిన డాక్టర్ గారిని కలిసినట్టయితే ఒక నిర్ధారించిన టైం చెప్పడం జరుగుతుంది, డ్యూరేషన్ మీకు. ఆ డ్యూరేషన్ పాటు రెగ్యులర్గా మెడిసిన్స్ వాడినట్టయితే కంప్లీట్గా దీనికి క్యూర్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందండి. అండ్ డైట్లో కూడా కొంతవరకు మీకు ఏమైనా మిల్క్ ప్రోడక్ట్స్తోనే ఎలర్జీ ఉంటే అవి కూడా అవాయిడ్ చేయండి. క్యాన్డ్ ఫుడ్ కానివ్వండి, టిన్డ్ ఫుడ్ ఎక్కువగా స్టోర్ చేసింది కానీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసిన ఫుడ్ కూడా అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. రైట్, సో సైనస్ సిమ్టమ్స్, ఆస్తమా సిమ్టమ్స్ మధ్యలో తేడా ఎక్కడ తెలుస్తుంది? యా, సైనస్ స్పెసిఫిక్గా వచ్చేసి ఇట్ ఈస్ అన్ అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్, అంటే ఓన్లీ మనకి నోజ్ అట్ల వరకే ఉంటుందన్నమాట. ఆస్తమా ఇస్ కంప్లీట్లీ లంగ్స్, ట్రికేల్ అండ్ లంగ్స్ది. అది ఆల్మోస్ట్ స్పాస్మోడిక్ కండిషన్ వచ్చి బ్రెత్లెస్నెస్కి దారితేయటం జరుగుతుంది. సైనసైటిస్ కూడా ఇనీషియల్గా కూడా ఈక్వల్గా బాధ పెడుతుంది పేషెంట్స్ని, కాకపోతే ఇది కొంతవరకు థ్రెటనింగ్ అవ్వదు. వేరాజ్ అన్ట్రీటెడ్ ఆస్తమాటిక్ కేసెస్ ఏవైతే ఉంటాయో అవి చాలా కాంప్లికేట్ అవ్వటము. కొన్ని కండిషన్స్లో ఏంటంటే స్టేటస్ ఆస్తమాటికస్ అనే కండిషన్ ఫ్యాటల్ అయ్యే, లైఫ్ థ్రెటనింగ్ కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి సైనసైటిస్ కంటే ఆస్తమా ప్రాణాంతకం అని చెప్పొచ్చు. దాన్ని కంప్లీట్గా క్యూర్ చేసుకోవటము, దాన్ని మేనేజ్ చేసుకోవటము, అండ్ యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఎర్లీగా ట్రీట్మెంట్ తీసుకోవటం, నెగ్లెక్ట్ చేయకుండా దానికి రెగ్యులర్గా ఎక్సర్సైజెస్ చేయటం చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ అండి, కాల్ తీసుకుందాం. హలో, హలో, హలో మేడం చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. మాకి కొద్దిగా ఆస్తమా మాదిరి ఉంది మేడం, చాలా సంవత్సరాలు అయింది. ఓకే, మామూలుగా డస్ట్ లో తిరిగినా, కొద్దిగా కూల్ వెదర్ లో తిరిగినా, నైట్ టైం ఎక్కువ ఉంటుంది, నైట్ టైం స్టార్ట్ అవుతుంది. ఓకే, మొత్తం ఇట్లా తీసుకపోవడం పెళ్లికూతురు మాదిరి వస్తుంది. చాలా రోజులు చాలా సంవత్సరం నుంచి వస్తుంది. హోమేనో వాడుతున్నాం ఇక్కడ వేరే చోట. ఓకే, ఇట్లా వాడుతున్నాం కానీ నైట్ టైం కొద్దిగా వాడుతున్నాం కానీ నైట్ టైం అటాక్ అవుతుంది. ఓకే, జనరల్గా ఏంటి, మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకోండి ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటి అంటే సివియర్ అటాక్స్ వచ్చినప్పుడు కూడా మెడిసిన్స్ ఇమీడియట్గా రెడీ పెట్టుకోండి. మీరు ఎలాగైతే ఇనేలర్స్ లాంటివి ఉంటాయో అలాగే హోమియోలో కూడా అక్యూట్ రెమెడీస్ అని ఉంటాయన్నమాట. మీకు ఎక్కువ పెద్ద అటాక్స్ వచ్చినప్పుడు అలాంటివి మేనేజ్ చేయడానికి కూడా మెడిసిన్స్ అడిగి తీసుకోండి డాక్టర్ గారిని. థర్డ్ థింగ్, మీరు ఒకవేళ వెయిట్ ఎక్కువగా ఉన్నా, ఆర్ఎల్స్ ప్రస్తుతం ఉన్న వెయిట్లో అట్లీస్ట్ 5% తగ్గినా కూడా కొంతవరకు మీకు ఈ సిమ్టమ్స్ తగ్గే ఛాన్సెస్ ఉంటాయి. రెగ్యులర్ ఎక్సర్సైజ్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అండ్ నైట్ టైమే మీకు అగ్రివేట్ అవుతుంది కాబట్టి నైట్ టైం స్కూల్ థింగ్స్ కానివ్వండి, ఫ్రిడ్జ్లో పెట్టిన థింగ్స్. అండ్ సెకండ్ థింగ్, చాలా లేట్గా డిన్నర్ చేయటము, ఆర్ఎల్స్ డిన్నర్లో హెవీ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజిటేరియన్ డైట్ కానివ్వండి, గ్రీజీ ఆయిలీ ఫ్యాటీ ఫుడ్ అవాయిడ్ చేయండి డెఫినెట్లీ. ఇంకొకటి ఏంటంటే డిన్నర్ ఎర్లీగా చేయటము, దాని తర్వాత కొంతవరకు వాకింగ్ చేసి అప్పుడు మీరు స్లీప్కి వెళ్ళినట్టయితే ఈ ప్రాబ్లం కూడా తగ్గే ఛాన్స్ ఉంటుందండి. రైట్, సో ఎలర్జీస్ వల్లనే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయా? స్కిన్ అంటే చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి మన స్కిన్లో. ఇప్పుడు మనం సింపుల్ ఏక్నే అంటే మనం పింపుల్స్ దగ్గర నుంచి మొదలెట్టి మనకి ఎలర్జీస్ ఉంటాయి, అండ్ తర్వాత సోరియాసిస్ లాంటి సమస్యలు కూడా ఉంటుంటాయి. ఎలర్జీస్తో వచ్చేటివన్నీ అట్రికేరియల్ ర్యాష్ లాగా, మనకి డెర్మటైటిస్ లాగా, అంటే వచ్చిపోయే సమస్యల్లాగా ఎక్కువగా కనిపించటము. ఏదైనా దానికి స్పెసిఫిసిటీ కూడా ఉంటుందన్నమాట, అంటే స్పెసిఫిక్గా ఈ ఫుడ్ తిన్నప్పుడు ఎలర్జీ రావటము, ఆర్ఎల్స్ ఇక్కడ ఎక్స్పోజ్ అయినప్పుడు, డస్ట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు రావటం అనేది మనకు కామన్గా చూసేది ఎలర్జీతో వచ్చే సింటమ్స్.
రైట్. సో ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి స్కిన్ ప్రాబ్లమ్స్, ఎలర్జీ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ ఇది వింటర్ కాబట్టి ప్రికాషన్స్ ఏం తీసుకోవాలి? జనరల్గా ఏంటంటే చాలా మటుకు వింటర్లో వచ్చే స్కిన్ ప్రాబ్లమ్ డ్రైనెస్ ఆఫ్ ది స్కిన్తో ఎక్కువగా మనకి ఎరైజ్ అవ్వటం కాబట్టి ఫ్రీక్వెంట్ ఆయిలింగ్ ప్రాపర్గా మనం మాయిశ్చరైజర్స్ ఒకవేళ యూస్ చేసినప్పటికీ కూడా ఎక్కువ కెమికల్ మాయిశ్చరైజర్స్ కాకుండా న్యాచురల్గా మనము సింపుల్ కోకోనట్ ఆయిల్తో కూడా మనకి ఈక్వల్గా మనకి రిలీఫ్ రావటము, దాంతో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి అలాంటివి ఎక్కువ కెమికల్ ఫ్రీ థింగ్స్ యూస్ చేయటము. అండ్ సెకండ్ థింగ్, విటమిన్ సి లెవెల్స్ మీరు బాడీలో ఎక్కువగా ఇంటేక్ చేసుకున్నట్టయితే ఏంటంటే కొంతవరకు బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అవ్వటము, ఇలాంటి ఎలర్జీస్ నుంచి మనం కాపాడుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కొంచెం హైజీన్, ఫ్రీక్వెంట్గా హ్యాండ్స్ అవి వాష్ చేసుకోవటము అలాంటివి కూడా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ ఆల్రెడీ మీకు కోల్డ్ కానివ్వండి, ఇలాంటి ఇన్ఫెక్షన్స్ అయినప్పుడు మీరు కొంతవరకు ప్రికాషన్స్ తీసుకోవటము, కొంచెం మిమ్మల్ని మీరు హైజీనిక్గా పెట్టుకున్నట్టయితే ఇంకొకరికి కూడా రాకుండా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. రైట్ అండి. కాలర్ ఉన్నారు. హలో హలో చెప్పండి. కుమారస్వామి గారు మేడం, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. నాకు జలుబు ఏం లేదు, దగ్గు కూడా ఏం లేదు. ఓకే. ఒక ముక్కు దిబ్బలాక గుంజుతుందండి లోపలికి. ఓకే. గుంజు వస్తుంది అంటే టూ థింగ్స్ అండి. ఫస్ట్ ఇప్పుడు సైనసైటిస్లో కూడా ఇలాంటి సిమ్టమ్స్ ఉండటం జరుగుతుంది. అండ్ కొన్ని రకాల తలనొప్పుల్లో మైగ్రెయిన్స్ లాంటివి అంటే స్ట్రెస్ రిలేటెడ్గా మనకు వచ్చే వన్ సైడెడ్ హెడేక్స్లో కూడా ఎప్పుడైతే హెడేక్ అనేది వన్ సైడెడ్ స్టార్ట్ అవుతుందో అది ఐస్ రూట్ ఆఫ్ ది నోస్ నుంచి మనకి ఇలా రావటం జరుగుతుంది. కాబట్టి ఈ రెండు కండిషన్స్లో ఏదుంది అని డిఫరెన్షియల్ డయాగ్నోస్ చేసుకుని దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. రైట్. సో సైనస్ వల్ల, ఎలర్జీ ప్రాబ్లమ్స్ వల్ల ఎలాంటి కాంప్లికేషన్స్ వస్తాయి? ఇవన్నీ ఎలా అంటే ఒక సైకిల్ లాగా ఉంటుందన్నమాట. సింపుల్ మనకి ఎలర్జీస్ రావటము, ఎలర్జీస్ సప్రెస్ అయినప్పుడు సైనసైటిస్ రావటం, మోడల్స్ సింపుల్ ఎలర్జిక్ రైనైటిస్ అలాగే క్రానిక్ అవ్వటంతో సైనసైటిస్, సైనసైటిస్ నుంచి అవి ఆస్తమా వరకు అలాగా ఒకటి తర్వాత ఒకటి రావటం. అని కొంతమంది పేషెంట్స్లో ఏంటంటే క్రానిక్ కండిషన్స్లో మనకి ఆస్తమా, ఆస్తమా తగ్గగానే స్కిన్ ఎలర్జీస్, స్కిన్ ఎలర్జీస్ తగ్గగానే అలా ఆల్టర్నేట్ అవ్వటం కూడా చూస్తుంటాం. కాబట్టి ఇలాంటి అన్ని సమస్యలకి మనం హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే ఏంటంటే సిమ్టమాటిక్గానే కాకుండా కాన్స్టిట్యూషనల్గా ట్రీట్మెంట్ ఇవ్వటం ద్వారా కంప్లీట్గా మనము వీ క్యాన్ లిటరలీ కమ్ అవుట్ ఆఫ్ దిస్ సిచ్యువేషన్స్. అండ్ సైనసైటిస్ లాంటి చాలా చిన్న సమస్యలు రెగ్యులర్ మెడికేషన్ వల్ల 100% క్యూర్ అవ్వటం మనం చాలా కేసెస్ చూస్తుంటాం. ఇది అవగాహన లోపం వల్లనో లేకపోతే ఇంకా ప్రాపర్ అవేర్నెస్ లేకపోవటం వల్ల చాలామంది చాలా రకాల ట్రీట్మెంట్స్ చాలా బాధపడి ఆల్మోస్ట్ వాళ్ళ లైఫ్ స్టైల్ని కూడా డిస్టర్బ్ చేసేంత వరకు కూడా ఈ సమస్యలకు దారితీస్తూ ఉంటాయి. రైట్. కాలర్ ఉన్నారు, మాట్లాడదాం. హలో నమస్తే మేడం. నమస్తే గణేష్ గారు, చెప్పండి. మేడం ఉదయం లేవగానే బాగా తుమ్ములు వస్తుంటాయి మేడం. ఓకే. సర్ది బాగా ఉంటుంది, అసలు ఎన్ని మెడిసిన్ వాడినా తగ్గట్లేదు మేడం. ఓకే. ఇది ఎలర్జీ క్రైనైటిస్ అంటారండి. ఇదివరకు మేము చెప్తున్నట్టుగా దీనికి కొంతవరకు మీరు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి, దాంతోపాటు రెగ్యులర్గా హోమియో మెడిసిన్స్ తీసుకోండి, కంప్లీట్గా క్యూర్ అయిపోతుందండి. రైట్. సో ఆస్తమా ఎక్కువగా ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళకి, ఆల్రెడీ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఉంటే వాళ్ళకి వస్తుంది కంపల్సరీగా ఫ్యామిలీలో. సో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి రాకుండా ఉండాలి అంటే? యా, ఫస్ట్ థింగ్ ఏంటి, మనకి జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ ఉన్నప్పుడు ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఓవర్ వెయిట్ ఒబేస్డ్ అవ్వకుండా చూసుకుంటాం ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, కొంతవరకు మీ ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రాంగ్గా ఉంచుకోవటం. అండ్ కొంతమందికి ఏంటంటే బేస్మెంట్స్లో కానివ్వండి, ఆర్ఎల్స్ కొంతమందికి సీజనల్గా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఆ పర్టికులర్ సీజన్లో మేము ఆల్రెడీ మిమ్మల్ని మీరు కొంతవరకు ప్రికాషన్స్ తీసుకొని కాపాడుకోవటం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఆల్రెడీ పేరెంట్స్కి, గ్రాండ్ పేరెంట్స్కి ఆస్తమా ఉంది అన్నప్పుడు పిల్లలు ఎప్పుడైతే చిన్న పిల్లలు ఉంటారో వాళ్ళకి మనం కొంతవరకు కోల్డ్ ఎక్స్పోజర్ తగ్గించటము, అంటే ఇన్ఫాంట్ ఆ ఏజ్ గ్రూప్లోనే, పీడియాట్రిక్ ఏజ్ గ్రూప్లోనే వాళ్ళకి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోవటము. చాలామంది ఏంటంటే చిన్నపిల్లల్లో చాలా ఎక్కువ వాటర్తోని స్నానాలు చేయించేసటము, ఫ్రీక్వెంట్గా హెడ్ బాత్స్ చేయించటం, వీటి వల్ల కూడా కొన్నిసార్లు ఇలాంటి అటాక్స్ రావటం లాంటివి జరుగుతుంటాయి. కాబట్టి పీడియాట్రిషియన్ మనము కంపల్సరీ వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళ సలహా మేరకు, అండ్ మీరు ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ చేసినప్పుడు కూడా ఫ్యామిలీ ప్రిడిస్పోజిషన్ ఉంది అని చెప్పినట్టయితే వాళ్ళు మీకు తగ్గట్టుగా కొన్ని సలహాలు, సూచనలు ఇవ్వటం జరుగుతూ ఉంటుందండి. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారు. హలో హలో ప్రశాంత్ గారు చెప్పండి, మీ ప్రాబ్లం చెప్పండి. ప్రాబ్లం వచ్చేసి ఇట్లా స్కిన్ ఎలర్జీ ఉంది మేడం. ఓకే. స్కిన్ ఎలర్జీ చెప్పండి, ఏమవుతుంది స్కిన్ ఎలర్జీ అంటే? అది ఇట్లా తామర టైప్. ఓకే. అంటే ఫింగర్స్ మధ్యలో అట్లా రావటం జరుగుతుందా అండి? ఓకే. ఆన్ అండ్ ఆఫ్ వచ్చి వెళ్తూ ఉంటుందా, క్రానిక్ గా అలాగే ఉందా? అది వస్తుంది వెళ్తుంది మేడం. ఓకే. అంటే ప్రాబబ్లీ కొంతవరకు మీకు క్రానిక్ ఇన్ఫెక్షన్ లాగానే అయినట్టుందండి. దానికి రెగ్యులర్గా మెడిసిన్స్ వాడండి. అండ్ కొంతవరకు లైట్ క్లోతింగ్ లాంటివి యూస్ చేయటం కూడా యూస్ఫుల్ అవుతుంది. అండ్ హోమియో మెడిసిన్స్ వాడినట్టయితే కంప్లీట్గా క్యూర్ అవుతుందండి.
రైట్. సో ఆస్తమా పేషెంట్స్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, యోగా లాంటివి చేయొచ్చా? అవునండి, అది చేస్తేనే వాళ్ళకి లంగ్ కెపాసిటీ ఇంప్రూవ్ అవుతుంది. జనరల్గా ఏంటి అంటే ఈ ఆస్తమాలో అయ్యేది మనకి ఆల్వేలు అవన్నీ కాంట్రాక్ట్ అవ్వటంతో ఆల్మోస్ట్ స్పాస్మోడిక్ అయిపోతుంటాయి, లంగ్స్ ఆల్మోస్ట్ ష్రింక్ అయినట్టుగా అవుతుంటాయి. కాబట్టి ఆ లంగ్ కెపాసిటీ అనేది ఇంక్రీజ్ అవ్వడానికి డెఫినెట్లీ వీళ్ళు బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ మనం ప్రాణాయామ కానివ్వండి, యోగా లాంటి ప్రాక్టీస్ చేసినప్పుడు 100% వీళ్ళకి అదొక మనకి ఆల్మోస్ట్ ఒక సాధనం లాగా, అంటే దట్ ఈస్ వన్ ఆఫ్ ది వే వేర్ యూ కెన్ మెయింటైన్ యువర్ హెల్త్ అని చెప్పొచ్చు. మెడిసిన్స్తో పాటు ఎక్సర్సైజ్, డైట్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. రైట్. సో ఆస్తమా కానీ సైనస్ ప్రాబ్లమ్స్ క్రానిక్గా ఉంటాయి, లాంగ్ లాస్టింగ్గా ఉంటాయి. సో హోమియోపతిలో ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయి? పర్మనెంట్గా తగ్గుతుందా, ఇది ప్రొలాంగ్ అవ్వకుండా? స్పెసిఫిక్గా నేను చెప్పటం ఏంటంటే స్కిన్ అలర్జీస్ కానివ్వండి, సైనసైటిస్, 100% అవి క్యూర్ అయ్యే డిజీజెస్ అండి. సింప్లీ మీ అవేర్నెస్ లోపం వల్ల మీరు కాంప్లికేట్ చేసుకొని ఎక్కువ మెడికేషన్స్ వాడటం వల్ల దాన్ని ఇంకా ఫర్దర్ కాంప్లికేట్ చేసి సప్రెషన్స్కి పోయే కంటే మీరు ఇనీషియల్గా హోమియోపతిక్ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఇఫ్ యూ కెన్ ట్రస్ట్ దెమ్ అండ్ టేక్ యువర్ ట్రీట్మెంట్, 100% అవి క్యూర్ అయ్యే డిసీజెస్. వెన్ ఇట్ కమ్స్ టు ఆస్తమా, అది ఇనీషియల్ స్టేజెస్లో అయితే 100% అది క్యూర్ అవుతుంది. మీకు క్రానిక్ అయిపోయింది, చాలా అన్మేనేజబుల్ కండిషన్స్, ఇప్పుడు ఎందుకంటే మనకి ఒక రకం పేషెంట్ రారు, దెర్ కుడ్ బి హండ్రెడ్స్ ఆఫ్ టైప్స్ ఆఫ్ ఆస్తమాటిక్ పేషెంట్స్. సో డిపెండింగ్ అపాన్ యువర్ సిచ్యువేషన్స్ మేము మీకు ఎక్స్ప్లెయిన్ చేయటము, మీకు మేనేజ్ చేయటము అండ్ వీలైనంత మటుకు తగ్గించుకోవడానికి మనము ఛాన్సెస్ ఉంటాయి, బట్ స్టిల్ డిపెండ్స్ అపాన్ ది పేషెంట్ అండ్ ది కాంప్లికేషన్స్. రైట్. సో చిన్న పిల్లలకి ఎక్కువగా వస్తుంది కాబట్టి సో పిల్లలకి ఎలాంటి డైట్ని ఇవ్వాలి? జనరల్గా మనం ఫస్ట్ థింగ్ ఆస్మాడ్ కానివ్వండి, ఎలర్జీస్లో కానివ్వండి ఏంటంటే జంక్ ఫుడ్, బేకరీస్ ఫుడ్, మనము క్యాన్డ్ అండ్ టిన్డ్ ఫుడ్ ఆల్రెడీ ప్యాక్డ్ ఉంటాయి కదా రెడీ టు ఈట్, అలాంటి ఫుడ్స్ డెఫినెట్గా అవి ఎలర్జిక్ ప్రోన్ ఉంటాయి కాబట్టి మనం అవి అవాయిడ్ చేయవలసిన అవసరం ఉందన్నమాట. ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ని, స్ప్రౌట్స్ని అండ్ విటమిన్ సి లెవెల్స్ ఎక్కువగా ఉండే వాటిని మనం ఎంకరేజ్ చేసినట్టయితే వాళ్ళకి సెల్ఫ్ ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అవ్వటం జరుగుతూ ఉంటుంది. రైట్. సో స్కిన్ ప్రాబ్లమ్స్ చాలా వరకు డస్ట్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల, ఈ సన్కి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో బయటికి వెళ్ళినప్పుడు ఎలాంటి ప్రికాషన్స్ తీసుకోవాలి? యాజ్ మచ్ యాజ్ ఒకవేళ సన్ ఎక్స్పోజర్తో మీకు అలర్జీకి ఉన్నారు అంటే కొంతవరకు మీరు యాజ్ అందరూ యూజ్ చేస్తున్నట్టుగా మీరు కాస్మెటిక్ వైపు వెళ్ళినప్పటికీ కూడా న్యాచురల్గా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవడం ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే డైట్లో చాలా మట్టుకోండి, మీకు ఎర్లీ మార్నింగ్ సన్ రైజెస్కి ఎక్స్పోజ్ అయినట్టయితే మీకు విటమిన్ డి త్రీ లెవెల్స్ పుష్కలంగా ఉండటము, తీసుకునే ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్లో విటమిన్ సి లెవెల్స్ ఉంటాయి, ఇమ్యూన్ సిస్టమ్ స్ట్రెంగ్త్ అవ్వటం, మీరు తీసుకునే డైట్లో గ్రీన్ లీఫ్ వెజిటబుల్స్ ఉండటము, విటమిన్ ఈ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే మీ స్కిన్ ఆటోమేటిక్గా మంచిగా ఉండే ఆస్కారం ఉంటుంది. కాబట్టి న్యాచురల్గా అండ్ చాలామంది ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు మేము విటమిన్ సి చెప్తున్నామని చాలా సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. స్పెసిఫిక్గా సప్లిమెంట్స్కి వచ్చేప్పటికి ఏంటంటే బాడీలో న్యాచురల్గా అవి అబ్జర్వ్ అవ్వడానికి ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. మీరు సప్లిమెంట్స్ ఎప్పుడు కూడా మన బాడీ అబ్జర్ప్షన్ కంటే కూడా మనం డైట్లో తీసుకునేవి తొందరగా మన బాడీ అబ్జర్వ్ చేయడానికి ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి మనం డైట్లో ఇన్కల్కేట్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ రోల్ అండి. రైట్. సో ఆస్తమా, ఎలర్జీ, సైనస్ ప్రాబ్లమ్స్కి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్స్ ఉన్నాయంటున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది ఇవాటి గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ వి6 న్యూస్.